గెలిచాను నేను గెలిచాను yes నేనే గెలిచాను సార్ ఏమిటి సార్ ఏమైంది అట్లా అరుస్తున్నారు చంపేశాను ఆ జగన్నాథం గారిని చంపేశాను ఇక నాకు పొజిషన్ లేదు సోలో యునానిమస్ విన్నర్ జగన్నాథాన్ని చంపేశారా సద్దాం హుస్సేన్ చంపలా మీరు జగన్నాథం గారిని చంపింది కల్లో కల్లోనా సార్ ఇప్పటికే ఎన్నో కోట్లు సంపాదించేశారు కదా ఇంకా మీకెందుకు సార్ ఈ పాలిటిక్స్ కావాలరా మల్టీ మిలియనీర్ అయిన మనం ప్రశాంతంగా బ్రతకాలంటే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కావాలి ఎంపీ ఇంట్లో ఇన్కమ్ టాక్స్ రేట్ కూడా ముందే చెప్పి చేస్తారా అటువంటి ఫెసిలిటీస్ పాలిటిక్స్ లో చాలా ఉన్నాయి అందుకే నాకు పొలిటికల్ పవర్ కావాలి నేను మినిస్టర్ కావాలి చూడండి మీరిలా చంపేస్తాను పొడిచేస్తాను అని అరవడం వల్ల ఈపి సోరు వస్తాయేమో గానీ అధికారం మాత్రం రాదు అధికారం కావాలంటే అరుపులు కాదు కావాల్సింది శత్రువైన మిత్రువైన పిచ్చివాడైన లుచ్చగాడైన వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి బాబు ఓట్లు అని అడుక్కోవాల్సింది పైగా వినగానే కళ్ళు తిరిగిపోయే ఒక మహత్తర పథకాన్ని మనం ప్రకటించాలి ఏంటో చెప్పు ఏముందండి ఇప్పుడు రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉంది కదా తాగుబోతులందరికీ ఉచిత పర్మిట్ల పంపిణీ పథకం అని ప్రకటిస్తే సరే రూల్స్ ఒప్పుకుంటే చేస్తాము అని చెప్పడమే రాజకీయం చేయటం కాదు అయినా మీరు చెప్పింది ఎప్పుడు చేశారు కనుక బాగా చెప్పావు సెకండ్ ఈ పథకాలతో పాటు మనం ఎన్నికల్లో గెలవాలంటే లేబర్ ఓట్లు చాలా ముఖ్యం ఈ ఊళ్ళో లేబర్ కి రిక్షా యూనియన్ లీడర్ రాజా అంటే చెప్పలేనంత గౌరవం ఇష్టం అయితే వాడితో కనెక్షన్ పెట్టుకోవాలి సారీ అండి మీ అమ్మాయి గారు పుణ్యమ అంటూ మీ ఇద్దరు కనెక్షన్లు టెన్షన్ లో పడ్డాయండి అంటే మీ అమ్మాయి గారు రాజాతో గొడవ పడ్డారండి పైగా కోర్టులో కేసు కూడా వేశారండి ఇక్కడెక్కడ ఉందండి కోర్టులో ఉంది జబ్బజరపు ఝాన్సీ రాణి జబ్బజరపు ఝాన్సీ రాణి మిస్ రాణి మీ తరపు వాదించేందుకు లాయర్ ఎవరైనా ఉన్నారా నో సర్ అవసరం లేదు నేను లా చదివాను నా తరపున ఎవరు వాదించక్కర్లేదు నా కేస్ నేనే ఆర్గ్యూ చేసుకుంటాను ఓజ్న జాకే లా అన ఒక అక్షరం చదివినందుకే నీకింత గోరోజున ఉంటే ఆ నుంచి అమ్మాహ వరకు 7 సంవత్సరాలు ఏక బిగిన చదివిన ఏకైక ఎడ్యుకేటర్ అండి మరి నాకెంత జరగోసుగా ఉండాలి ఎక్స్క్యూజ్ మీ బాబాయ్ ఆవిడ సైడ్ ఆవిడ వేసుకోమను నా సైడ్ నేను వేసుకుంటాను ఆర్డర్ ఆర్డర్ అయిపోయే అద్దాలు ఈ ఏళ పిని చేతిలో బాబాయ్ పని అయిపోయింది సైలెన్స్ జరిగింది చెప్పుకో అలాగే బాబాయ్ ఈసారి వచ్చేస్తాను మన పంజా కూడా వన్ వే ఉంది కదా ఆ రోడ్లో ప్యాసింజర్స్ ఎక్కించుకుని మనం రిచ్చాలో ఇలా వస్తున్నాం సరిగ్గా అదే సమయానికి ఎర్రతోలు రాంగ్ సైడ్ తన కారు స్పీడ్గా వచ్చి మన రిచ్చానికి గుద్దేసింది నేను గుద్దలేదు నేను గుద్దలేదు గుద్దలేదు ఓ ఎర్రతోలు గుద్దింది గుద్దినట్టు ఒప్పుకో నేను గుద్దలేదు గుద్దలేదు అని బొంకేవో నీ బతుకు బొంబాయి సంత అయిపోతే తాకి రోడ్డుకి అడ్డగా రిక్షాతో వచ్చి నా కారుని గుద్దేసింది కాక నేను గుద్దేశానని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నావా వాసిని ఇలా తెంగర తెంగర మాట్లాడవంటే వాడి బొంగరా తిప్పేస్తారు దాత ముళ్ళు అరిగిపోతాయి ఏ తరిగిపోయేది ఏం నువ్వు నన్ను చేసేది మైండ్ యువర్ టంగ్ మర్యాదగా మాట్లాడు నువ్వు మర్యాద ఇస్తే మోసుకెళ్దామని సొక్క ఎత్తుకి ఎందరో వచ్చాను శ్రీశ్రీ పట్టే శకమోహం నువ్వును చెప్పుకో ఇతను నా కారు గుద్దినందుకు సెల్ల వేసేయండి ఇది నా రిచ్చా గుద్దినందుకు దీన్ని తీసుకెళ్లి బంధు దొడ్లో పడేయండి సైలెన్స్ దిస్ ఇస్ కోర్ట్ నువ్వు గుద్ద ఎవరడానికి ఆవిడ గుద్దలేదనడానికి కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు ఈ కేసుని వచ్చే నెల 23వ తారీఖుకి వాయిదా వేస్తున్నాను దట్స్ ఆల్ నా తల్లి కదు నా బుజ్జి కదు దిగిరామా రామా ఆడొచ్చేలోగా నిన్ను కోరొండకపోతే నన్ను వండుకు తింటాడు దిగమ్మా నువ్వు దిగు వచ్చే జన్మలో నీ కడుపును పుడతానుగా దిగమ్మాస్తుంది కొడుపులు పెట్టావు కదా సిగరీలు ఎవరు ఎప్పుడు చేయమన్నాను ఆ ఎప్పుడు ఈ నిమ్మకాయ పిలేమనుకో దాంతో సమ్మ సారమైపోద్ది పెద్ద మసాలా స్మెల్ రాలేదంటే మసాలా మసాలా ఏంటా ఎరుసుపు కూరలో మసాలా వేయలేదా కూర వండితేగా వేయడానికి అంటే టోటల్ గా కూరే పిచ్చిదారా సరేలే అది కాదురా బుట్టలో వచ్చి తీసి బొచ్చ పీకుతుంటే
నా ముక్కు మీద రెక్కి సూర్యకి టీజింగ్ చేస్తుందిరా దాని జమ్మడిపోను. అక్కడే పొరపాటు చేసింది, అది నీ ముక్కు రక్కకుండా నీ డొక్క చీల్చి చంపేస్తుంటే నాకు పిడ వదిలిపోయింది. సరే కాని పెద్ద, నా ఎక్స్పర్ట్ వాళ్ళు ఏమైనా నన్ను ఆకలితో మార్చి చంపేయమని నీకేమైనా రాయితీలు ఇచ్చారంటే? అయ్యే మాటలరా, లేకపోతే పొద్దున కోడిని తీసుకొచ్చి కూర అంటే తను ఇల్లెక్కించింది, మరి మనదా? అయ్యయ్యో అది గాని పక్క పెట్టలకు దూకిందా, మన చేతికి దక్కదంటే రాదు. నువ్వు ప్యాంట్ ఎగట్టు, నేను లంగా గోచి ఎడతాను, ఒక పట్టు పట్టి మామ చేతులు ఎట్టాయి. బొబ్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 బొబ